హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త బిజినెస్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే అకౌంటింగ్ కన్సల్టింగ్ సర్వీసెస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి, మనకి ఇంకా క్వాలిఫికేషన్ ఏంటి, ఎలాంటి స్కిల్స్ మనకి అవసరం అవుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ అకౌంటింగ్ కన్సల్టింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి అకౌంట్స్ బాగా తెలిసి ఉండాలి. అంటే అకౌంటింగ్ మనకి తెలిసి ఉండాలి అంటే ఆ కోర్సు చేసిన వాళ్ళు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మనకి బీకాము, ఎంకాము, బీకామ్ చేసిన తర్వాత ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు, నెక్స్ట్ సిఏ చేసిన వాళ్ళు, ఐసీడబ్ల్యూఏఐ, సిపిఏ ఇలాంటి కోర్సెస్ అన్నీ చేసిన వాళ్ళు కూడా అందరికీ కూడా అకౌంట్స్ బాగా తెలిసి ఉంటుంది. అకౌంటింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలి అంటే మీరు ఫస్ట్ ఆ సర్వీసెస్లో బాగా ఎక్స్పర్ట్ అయి ఉండాలన్నమాట, బాగా తెలుసుకొని ఉండాలి వాటి గురించి. లేదంటే మీరు ఒక టీమ్గానైనా బిల్డప్ అవ్వాలి, అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ లేకపోతే ఇంకా వేరే బిజినెస్ సర్కిల్లో కానీ మీరందరూ కలిసి ఒక టీం ఏర్పాటైనట్లయితే, అంటే ఎవరెవరు ఉండాలి దాంట్లో అంటే ఫస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ కంపల్సరీ అవసరం అవుతారు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో ఒకరు సిఏ కంపల్సరీ ఉండాలి, చార్టెడ్ అకౌంటెంట్. నెక్స్ట్ కాస్ట్ అకౌంటెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్, ప్రాక్టీషనర్స్, లీగల్ అడ్వైజర్స్, తర్వాత మేనేజ్మెంట్ గురూస్ అంటే మెంటార్స్, బిజినెస్ కన్సల్టెంట్స్, వీళ్ళందరూ కలిసి మీరు ప్రొఫెషనల్గా బాగా తెలిసిన వాళ్ళు, ప్రొఫెషనల్ టీమ్ ఒకటి బిల్డప్ అవ్వాలి మీరు. వీళ్ళందరూ కలిసి మీరు టీమ్ అయిపోయిన తర్వాత సో మీరు ఈ క్లయింట్స్ని ఎలా తీసుకొచ్చుకోవాలి, అంటే మీ బిజినెస్కి ఎవరు క్లయింట్స్గా ఉండాలి అంటే అన్ని బిజినెస్ పీపుల్ వాళ్ళు, చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు అంత బిజినెస్ పీపుల్కి అకౌంటింగ్ అనేది కంపల్సరీ కాబట్టి అందరూ ట్యాక్స్ పే చేసే వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి ట్యాక్స్ రిటర్న్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి, వాళ్ళందరూ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నెట్వర్కింగ్ స్కిల్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్, బిజినెస్ స్కిల్స్ కూడా ఉండాలి, మార్కెట్ చేసుకోగలగాలి. మీరు పెట్టినటువంటి ఆఫీస్కి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మీరు మార్కెటింగ్ చేసుకోవాలి, మీరు ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు, మీ సర్వీసెస్ గురించి మీరు మార్కెట్ చేసుకోగలగాలి. తర్వాత వాళ్ళకి ట్యాక్స్ తగ్గించేటువంటి టెక్నిక్స్ కూడా మీరు ఇవ్వగలగాలి వాళ్ళకి. బిజినెస్ పీపుల్కి ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి ట్యాక్స్ ఎలా తగ్గించుకోవాలి, రెడ్యూస్ ట్యాక్స్ ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, అలాంటి టిప్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి వాటిలో కూడా మీరు బాగా ఎక్స్పర్ట్ అయి ఉండాలన్నమాట. సో ఎవరైనా ట్యాక్స్ తగ్గించుకోవాలని అనుకుంటారు కాబట్టి, సో బిజినెస్ పీపుల్ ఎవరైనా వాళ్ళకి మీరు ఇలాంటివి టెక్నిక్స్ ఇవ్వగలిగితే మీకు మంచి బిజినెస్ ఉంటుంది అన్నట్టు. సో మీరు ఏమేమి సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ఆఫీస్ నుంచి, మీరు ఫస్ట్ ఒక ఆఫీస్ సెటప్ చేసుకోవాలి, అంటే మీ యొక్క టీమ్ బిల్డప్ చేసుకోవడమే కాకుండా ఒక ఆఫీస్ కూడా సెటప్ చేసుకొని దాంట్లో కంప్యూటర్స్, ఇంటర్నెట్ కనెక్షను, తర్వాత మీరు ఒకరు బ్రాంచ్ మేనేజర్గా పెట్టుకుండి, తర్వాత మిగతా స్టాఫ్తోని అకౌంట్ అకౌంటింగ్ వర్క్స్ అన్నీ కూడా చేయించగలగాలన్నమాట. ఈ జిఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, యాన్యువల్గా రిపోర్ట్స్ సబ్మిట్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత బ్యాలెన్స్ షీట్స్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలా రకరకాల పీపుల్ మనకి మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతూ ఉంటారు కాబట్టి అకౌంట్స్ గురించి వాళ్ళన్ని వర్క్స్ చేసి పెట్టడానికి మన దగ్గర అకౌంటెంట్స్ని మనము రిక్రూట్ చేసుకోవాలి వాళ్ళ వర్క్స్ చేయడానికి. సో ఒక కంపెనీకి అకౌంటింగ్ అనేది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో వాళ్ళ వర్క్ మనం ఎంత పర్ఫెక్ట్గా చేయగలిగితే వాళ్ళు అంత ఎక్కువ మనీ మనకి ఇస్తారు. ఎందుకంటే అకౌంట్స్ మీదనే బేస్ అయ్యి ఒక కంపెనీ యొక్క గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఆ కంపెనీ మనల్ని పూర్తిగా ట్రస్ట్ చేసి మనకు అప్పచెప్తున్నప్పుడు, మనం కూడా వాళ్ళ వర్క్ని అంతే పర్ఫెక్ట్గా చేసి ఇచ్చినప్పుడు మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి, మంచి ప్రాఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళ వర్క్ చేసి పెట్టినందుకే మనము ఛార్జ్ చేస్తాము, సో మనకి డబ్బులు వస్తాయి అన్నమాట. ఒక
ఒక బిజినెస్ పీపుల్కి కావాల్సినటువంటి మొత్తం సర్వీసెస్ మీరు ఇవ్వగలగాలన్నమాట. ప్రతి చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు అందరికీ కూడా, ట్రేడర్స్కి, ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి, తర్వాత ఐటీ కంపెనీస్కి, ఎలాంటి కంపెనీస్కైనా ప్రతి ఒక్కరికి అకౌంటింగ్ అనేది కంపల్సరీ. సో కాబట్టి వాళ్ళ ట్యాక్స్ పేమెంట్స్ తగ్గించేటట్టుగా మీరు చేయగలగాలన్నమాట. సో అలాంటివి చేసినప్పుడు మీకు మంచి బిజినెస్ ఉంటుంది. మరి ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఆఫీస్ నుంచి అంటే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, జిఎస్టీ రిటర్న్స్, ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్స్, నెక్స్ట్ బిజినెస్ రిజిస్ట్రేషన్స్. బిజినెస్ రిజిస్ట్రేషన్స్ ఏంటంటే ఫామ్ రిజిస్ట్రేషన్ అని, జిఎస్టీ రిజిస్ట్రేషన్ అని, ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ అని, ఐఈసి రిజిస్ట్రేషను, అగ్మార్క్, ISO రిజిస్ట్రేషను, ఇలా మనకి ఒక బిజినెస్కి చాలా రకాల రిజిస్ట్రేషన్స్ అవసరమవుతాయి. సో అవన్నీ రిజిస్ట్రేషన్స్ కూడా మీరు చేసి ఇవ్వాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి పీపుల్. నెక్స్ట్ ఐటీ రిటర్న్స్, మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రతి ఒక్కరు ఫైల్ చేయాల్సిందే. ఇవి కంపల్సరీ, ఎవ్రీ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ ఐటీ రిటర్న్స్. సో ఈ ఐటీ రిటర్న్స్ని ఎలా తగ్గించుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మనం చేసి పెట్టినట్లయితే అప్పుడు మన సర్వీసెస్కి ఒక మంచి ఇది ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ బిజినెస్ పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలా మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలన్నమాట ఈ యొక్క ట్యాక్స్ పేయింగ్ విషయంలో. సో అలాంటివి, సేల్స్ ట్యాక్స్ ఎలా తగ్గించుకోవచ్చు, యాన్యువల్ టర్నోవర్స్ ఎలా చూపించాలి, బ్యాలెన్స్ షీట్స్ ఎలా చూపించాలి గవర్నమెంట్కి, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా వాళ్ళకి ఇవ్వగలిగితే మంచి బిజినెస్ ఉంటుందన్నమాట. క్లయింట్స్ని, బిజినెస్ పీపుల్ని మీరు పట్టుకోవడానికి మీకు మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, అంటే వీళ్ళందరితో పని చేయించగలగాలి. మీరు రిక్రూట్ చేసుకున్నటువంటి అకౌంటెంట్స్తోని ఈ ఐటీ రిటర్న్స్ ఫైలింగ్స్ కానీ, ఇంకా టీడీఎస్ రిటర్న్స్ అని ఉంటాయి, నెక్స్ట్ ROC ఫైలింగ్స్ అని ఉంటాయి, ఇవన్నీ చేయించడానికి మీరు ఫస్ట్ లీడర్షిప్ స్కిల్స్ కూడా ఉండాలి వాళ్ళతోని పని చేయించడానికి. ఇవన్నీ కూడా మీరు డెవలప్ చేసుకుని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి చార్టర్డ్ అకౌంటెంట్ కంపల్సరీ అవసరం అవుతారు. సిఏ చదివిన వాళ్ళని, మంచి ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని మీరు ఒకరిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక సర్టిఫికేషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. ఇంకా మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి దేంట్లో, ICAIలో, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, దాంట్లో రిజిస్టర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. మీరు ఈ సర్టిఫికేట్ మీరు తీసుకున్నట్లయితేనే మీకు అకౌంటింగ్ సర్వీసెస్ చేసి పెట్టడానికి మీకు ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. సో ఈ సర్వీసెస్తో పాటు ఇంకా మీరు ఎక్స్ట్రా ఏం చేయొచ్చు అంటే లోన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. అంటే మీకు బిజినెస్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, ఇలాంటివి బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అయ్యి లోన్స్ అరేంజ్ చేయొచ్చు. ఇంకా మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని మీ యొక్క సర్వీసెస్ గురించి ఒక వెబ్సైట్, మీరు అకౌంటింగ్ కన్సల్టెన్సీ నేమ్ ఒకటి పెట్టేసుకుని వెబ్సైట్ క్రియేట్ చేసుకుని మీరు దాన్ని సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేసుకున్నట్లయితే బాగా పాపులర్ అవుతారు మీరు. ఇంకా మీరు యాప్ కూడా తయారు చేసుకోవచ్చు. మీది యాప్ తయారు చేసుకుని దాంట్లో అకౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, ఐటీ రిటర్న్స్ క్లాసెస్, ఈవెన్ క్లాసెస్ కూడా చెప్పవచ్చు అన్నమాట. ఇన్స్టిట్యూట్ లాగా పెట్టేసి క్లాసెస్, ఇప్పుడు ఇంకా మనకి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, టాలీ ERP అని, వింగ్స్ ERP అని, సో వీటి మీద క్లాసెస్ కూడా మీరు చెప్పొచ్చు. వాటిని కూడా యాప్లో ఇవ్వచ్చు, ప్రొవైడ్ చేయొచ్చు. యాప్ని మీరు కొంత డబ్బులు పెట్టి డౌన్లోడ్ చేయించుకోవడం ఇలాంటివి కూడా మీరు చేయొచ్చు అన్నమాట. అయితే మనకి అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ చాలా ఉంటాయి, జిఎస్టీ ఫైలింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఇవన్నీ సాఫ్ట్వేర్స్ కూడా మనకి బిజినెస్ పీపుల్కి అవసరమైన వాళ్ళకి మీరే ఇన్స్టాలింగ్ చేసి ఇవ్వడము, లేదంటే మీరు సెల్ చేయడం వాళ్ళకి, ఇంకా మీ దగ్గర నుంచి అకౌంటెంట్స్ని వాళ్ళకి కావాలి అనుకుంటే కంపెనీస్కి మీ తరఫు నుంచి రిక్రూట్ చేయడము, ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా చేయాలి అనుకుంటే చేయొచ్చు అన్నమాట. ఇలాంటి బిజినెస్ వాళ్ళకి సాఫ్ట్వేర్స్ ఏముంటాయి, అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఏముంటాయో మీరు వాళ్ళకి అవగాహన
చెప్పడము, ఇంకా మీరే లేదంటే ఇన్స్టాల్ చేసి ఇవ్వడం కూడా బాగుంటుంది. అంటే ఛార్జ్ చేస్తారు కాబట్టి. జిఎస్టి ఇన్వాయిసింగ్, పిఓఎస్ బిల్లింగ్ సాఫ్ట్వేర్స్, నెక్స్ట్ వ్యాపార జిఎస్టి బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఇలాంటివన్నీ కూడా సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనకి. సో అవన్నిటి గురించి కూడా మీరు సెల్ చేయొచ్చు సాఫ్ట్వేర్స్ని, లేదంటే మీరే ఇన్స్టాల్ చేసి ఇవ్వచ్చు వాళ్ళకి ఆఫీసెస్లో. అకౌంటింగ్ స్టాఫ్ని కూడా మీరే ప్రొవైడ్ కూడా చేయొచ్చు. ఇంకా ఈ అకౌంటింగ్ క్లాసెస్కి సంబంధించినటువంటి యాప్ కూడా మీరు ఒకటి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని సర్వీసెస్ అంటే అన్ని సర్వీసెస్ ఇంకా మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. దీంట్లో మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ ఫైలింగ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, తర్వాత యాన్యువల్ రిపోర్ట్స్, ఒక కంపెనీకి సంబంధించినటువంటి మొత్తం యాన్యువల్ అకౌంటింగ్ రిపోర్ట్స్ ఎలా సబ్మిట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మెయిన్గా ఉంటాయి అన్నమాట. మనకు ప్రతి కంపెనీ కూడా ఇవన్నీ గవర్నమెంట్కి చూపిస్తారు, ఎవ్రీ ఇయర్ ఇవన్నీ చేస్తూనే ఉంటారన్నమాట. సో మీరు ఏం చేయాలంటే మీ అకౌంటింగ్ కన్సల్టెన్సీ పేరు మీద విజిటింగ్ కార్డ్స్, పాంప్లెట్స్ ఇవన్నీ బాగా ప్రింట్ చేయించేసుకొని అంత బిజినెస్ పీపుల్ అందరికీ కూడా, మీ సిటీలో ఉన్నటువంటి అన్ని బిజినెస్ పీపుల్స్కి, ఈవెన్ కిరాణా షాప్ వాళ్ళు కూడా పే చేయాల్సి ఉంటుంది జిఎస్టి. సో అలాంటి వాళ్ళకి కూడా మీరు అన్నీ సబ్మిట్ చేసుకుంటూ, అంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా మీరు పాపులర్ చేసుకోవాలి మీ యొక్క ఆఫీస్ని. సో మీరు ఒక ఆఫీస్లోనే ఇవన్నీ చేస్తారు కాబట్టి ఆఫీస్ సెటప్ అదంతా కొంచెం గ్రాండ్గా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆఫీసే కొంచెం మీరు మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఒక 5-6 స్టాఫ్నన్నా మెయింటైన్ చేయాలి. మీరు మీ టీంతో 3-4 మీరు ఒక టీం ఏర్పడి మీరు ఇంకొక 5-6 స్టాఫ్ని పెట్టేసి ఈ యొక్క ఫైలింగ్స్ అన్నీ కూడా చేయించాల్సి ఉంటుంది, జిఎస్టి ఫైలింగ్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ కానీ. సో కాబట్టి మీరంతా కూడా ఒక ఆఫీస్ పెద్దది మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సో మీకు ఇంకా ఒకటి ఈజీగా ఏంటి అంటే ఫ్రాంచైజ్ ఆఫర్ కూడా ఉంది మీకు ఈ అకౌంటింగ్ కన్సల్టింగ్ సర్వీసెస్ మీద. అంటే మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే కొంచెం ఇవన్నీ బాగా తెలుసుకొని స్టార్ట్ చేయాలి. అదే ఫ్రాంచైజీ మీరు స్టార్ట్ చేసుకుంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు, ఆ తర్వాత మీరు ఓన్గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రాంచైజీస్ చోటా సిఎఫ్ఓ అని ఉంది. దీనికి మీరు ఏం చేస్తారంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కాంటాక్ట్ అవ్వచ్చు. chotacfo.com అని వాళ్ళ వెబ్సైట్ ఉంది, chotacfo.com కి వెళ్ళిన తర్వాత కాంటాక్ట్ అని క్లిక్ చేయండి. దాంట్లో వాళ్ళ అడ్రస్, తర్వాత ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గా, లేకపోతే డైరెక్ట్ ఆఫీస్కు వెళ్ళి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలా మీరు ఒక ఫ్రాంచైజీ తీసుకుని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క కన్సల్టెన్సీని. ఫ్రాంచైజీ తీసుకుంటే ఏంటి అంటే వాళ్ళ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి మీకు అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఏమేమి సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది మీకు, మీకు అంత రిస్క్ ఉండదు. సో తర్వాత మీరు మీ ఓన్గా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా ఈజీ అవుతుంది అన్నట్టు. ఒకసారి ఫ్రాంచైజ్ తీసుకొని చూస్తే మీకు కొంచెం ఈజీ అవుతుంది ఎలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇది మీరు ఏమీ తెలుసుకోకుండా స్టార్ట్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ మొత్తం ఏ టు జెడ్ బాగా తెలుసుకొని బాగా ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళని ఒక టీమ్గా ఏర్పడి మీరు స్టార్ట్ చేస్తే ప్రొఫెషనల్స్తోని బాగుంటుంది, మంచి బిజినెస్ ఉంటుంది. ప్రతి బిజినెస్లో కూడా ట్యాక్స్ వాళ్ళు తగ్గించుకోవాలని అనుకుంటారు కాబట్టి ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా చేయాలి అనుకుంటే పాస్పోర్ట్ సర్వీసెస్, పాన్ కార్డ్ సర్వీసెస్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ అకౌంటింగ్ కన్సల్టింగ్ సర్వీసెస్ బిజినెస్ అనేది ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్గా ఉండేటువంటి బిజినెస్, ఎప్పుడు కూడా ఉండేటువంటి బిజినెస్ అన్నమాట. సో స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. థ్యాంక్ యూ వెరీ